రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్. మికాన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఢిల్లీలో జరిగిన భేటీ మంత్రి కేటీఆర్ తో పాటు అధికారులు పాల్గొన్నారు. భేటీలో రాష్ట్రంలోని సమస్యలపై మరో ఇద్దరు కేంద్ర మంత్రులతోనూ మాట్లాడారు మంత్రి కేటీఆర్. రాష్ట సమస్యలు పెండింగ్ పనులపై ఢిల్లీలో కేంద్ర మంత్రులు బీరేంద్ర సింగ్, సుష్మా స్వరాజ్, హర్దీప్ పూరితో భేటీ అయ్యారు మంత్రి కేటీఆర్. ముందుగా ఉద్యోగ భవన్లో ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్తో పాటు ఏపీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు పాల్గొన్నారు. విభజన చట్టంలో హామీ ప్రకారం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. దీనిపై వేసిన టాస్క్ ఫోర్స్ నివేదిక నెల రోజుల్లో వస్తుందని, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని బీరేంద్ర చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మంచి ముచ్చట వింటారన్నారు. రీఆర్గనైజేషన్ యాక్ట్ మే హా ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ ఉస్కే బారే మే భీ చర్చా హుయీ హై. మే సమజ్తా హూ కే ఏక్ మహీనే కా సమయ హమ్నే దియా హై జో హమారా టాస్క్ ఫోర్స్ హై ఉస్కీ ఆజ్ కీ మీటింగ్ కో మద్దెనజర్ రఖతే హుయే ఉస్కీ రిపోర్ట్ తయార్ హోయేగీ జో హమే జల్దీ మిల్ జాయేగీ. హైదరాబాద్ మెట్రో ప్రారంభంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ పూరితో మాట్లాడారు కేటీఆర్. ప్రధానితో పాటు రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. ప్రభుత్వం ఏ రకంగా ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో కానీ, డ్రింకింగ్ వాటర్ కార్యక్రమాల్లో కానీ, ఓడిఎఫ్ గా మొత్తం అన్ని మున్సిపాలిటీలను మార్చడంలో కానీ ఎంత అగ్రెసివ్ గా ముందుకు పోతుందో వారికి వివరించి చెప్పినప్పుడు, నేను హైదరాబాద్ వస్తున్నాను, వచ్చినాడు మీరు ఇదంతా కూడా నాకు క్షేత్రస్థాయిలో చూడాలని ఉందని చెప్పి వారు కోరడం జరిగింది. గల్ఫ్ బాధితుల సమస్యలపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తో భేటీ అయ్యారు కేటీఆర్. అక్కడ శిక్షలు పడి జైలు పాలైన వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధి కోసం గల్ఫ్ కు వెళ్లే వారికి భద్రత కల్పించేలా అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడాలన్నారు. గల్ఫ్ లో ఉన్న ఎన్ఆర్ఎల్ ఎవరైతే ఉన్నారో వారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. అందులో సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఒక ఆరుగురు 2006లో జైలు పాలయ్యారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వంతో మాట్లాడాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తే విడుదలయ్యే విధంగా చొరవ తీసుకుంటామని చెప్పి కూడా సుష్మా స్వరాజ్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. సుష్మా స్వరాజ్ కు పోచంపల్లి చీరను కానుకగా ఇచ్చారు కేటీఆర్. మరోవైపు కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటవుతుందన్న నమ్మకం ఉందన్నారు ఏపీ మంత్రి సుజయ్ కృష్ణ.